హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేపల చేతిలో మేత కొట్టడానికి వచ్చాం. పొద్దున్నే నానెప్పుడు 5 వెళ్ళాలంటాడు. మేము మామ అల్లుళ్ళు బద్దగస్తులు కాబట్టి మామా అది అదిగో చూడు మా మామా మా మావా నేను అనమాట. చూడు మావా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. సో ఈయనే మా మామ. రేపు మాపు పిల్లలు ఇవ్వాలి. మామ మీకు వదిలి తేడా ఉంది కదా. నాకు తెలుసు మామ, నా ప్రాణానికే తగిలారండి. ఇక్కడ ఏ నాడు నేను ఏ పాపం చేశానో తెలియదు కానీ నన్ను సావదోపుతున్నారు వాళ్ళిద్దరు. సర్లే మామ, అయితే పెళ్ళి వచ్చాను. అలాగే పెళ్ళికి రేపు ఎల్లుండి అంటున్నారు. సర్లే చూద్దాం అంట, కంటిన్యూ చేద్దాం. మీరు అనుకోవచ్చు అరేంజ్ మ్యారేజ్. ఏమన్నా అరేంజ్ మ్యారేజ్ కాదండి, లవ్ మ్యారేజే అంతేలా మామ. సో అది సో చేపల చెరువు కాడికి వచ్చి పొద్దున్నే మేత వేస్తున్నాం. సో మీకు పిల్లెట్లు ఎలా తయారవుతాయండి ఫ్యాక్టరీ కాడికి తీసుకెళ్తా అన్నాను కదా. సో ఆ వీడియో కూడా తీసానండి, చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. సో ప్రాపర్గా మళ్ళీ ఇంకోసారి వెళ్తాను. సో మంచిగా అయితే తీయడం అయితే జరుగుద్ది. అలాగే మన చెరువులో కొంగలు వాలకుండా ఉండాలంటే వల అలాంటివి కట్టుకోవాలి. సో ఇంకో విషయం ఏంటంటే పిల్లెట్లు కూడా బాగానే ఉన్నాయి, మంచి క్వాలిటీతో అయితే తీసుకురావడం వచ్చింది. పిల్లెట్ యొక్క ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే మనకి అందులో ఒక 5-6 రకాల మెటీరియల్ అయితే ఉంటాయి. 1 తవుడు, 2 చెక్క, 3 సోయా, 4 గానగ, 5 మొక్కజొన్న, 6 చికెన్ మీలు, 7 డిడిజిఎస్, ఇలా 8 రకాల మెటీరియల్ అయితే ఉంటాయండి. సో వాటి ఫార్ములా అయితే చెప్పకూడదు. సో దానికోసమే మెటీరియల్ మాత్రమే చెప్పాను. సో మీరు ఎవరైనా పిల్లెట్ కానీ అది కానీ ఆడించుకోవాలనుకుంటే ఒక 4 రకాల మెటీరియల్ అయితే కలుపుకుని అందులో మీరు పిల్లెట్ అయితే ఆడించుకోవచ్చు ఏదైనా సరే. సో అందులో ఎందులో అయినా సరే 40% ఆర్ 30% డిఓఆర్బి ఉండాలన్నమాట తౌడు. సో అదే అంత ఉంటే మాత్రం పిల్లెట్ అనేది తేలద్ది. సో డిఓఆర్బి తక్కువ అయ్యే కొద్దిగా ఏమవుతుందంటే పిల్లెట్ తేలదు, మునిగిపోద్ది అనమాట. సో ఫ్యాట్ పర్సెంట్ వచ్చేసరికి 4% ఉండాలి. అలాగే ప్రోటీన్ పర్సెంట్ వచ్చేసరికి 24-28 అలా కంపల్సరీగా ఉండాలండి, కంపల్సరీ మెయింటైన్ చేయాలి. సో ఇవి ఈరోజు విషయాలు. సో థ్యాంక్ యూ సో మచ్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మీకు నేను డైలీ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.